నువ్వు అలా అంత ప్రేమగా నీ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే అలా నా కోసం నువ్వు అంత బాగా చెబుతూ ఉంటే ఎంత బాగుంటుంది బంగారం హే మామజ్ అండ్ బామ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం వింటున్నటువంటి మీ అందరికీ గట్టి గట్టి చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నావు ఏమయ్యా చప్పట్లు కొట్టరా పైసలు ఇస్తూనే ఉన్నా రోజు మీకు చప్పట్లు అంటే నెలకు ఆల్మోస్ట్ ఒక పదిహేను నుండి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నాను చప్పట్లు కొట్టడానికి ఏంటో నాకు అసలు అర్థం కాదు చప్పట్లు కొట్టండి అరే పెంచుతలేవయా శాలరీ గత పది సంవత్సరాల నుండి ఇస్తున్నాం మహేష్ గారు శాలరీ పెంచట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా సరే ఇప్పుడు టూ థౌజండ్ పెంచేస్తాను కొట్టండి అరే కొట్టండి రా నీకు ధనం పెడతా పరువు అవుతుంది చాలా గలీజ్ ఉంటుంది ఎందుకంటే వినేవాళ్ళు ఏమన్నా అనుకుంటారు మీరు అలా చప్పట్లు కొట్టకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇరవై వేలు ఇస్తాను ఓకేనా సరే ఇక లాస్ట్కు మీకోసం ఇరవై రెండు వేలు ఇస్తారు చప్పట్లు కొట్టండి రా ప్లీజ్ రా ఎంత మీ మీ డిమాండ్ ఎంత ఇరవై ఐదు వేలు ఇవ్వాలి పది సంవత్సరాల నుంచి పెంచలేదు అంటావు సరే ఇప్పుడు వేస్తున్నాను కదా కొట్టండి రోయ్ ఆయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెల్లారెందో ఈ మామా విత్ ఆర్జే మామా మహేష్ చెప్పాను కదా ఇరవై ఐదు వేలు ఇస్తానే ఎందుకురా మీరు ఇట్లా తగిలాడారా నాతోటి సరే అడ్వాన్స్ పదివేలు ఇస్తాను ఏ అస్తిలందోయ్ మా మా కార్యక్రమం వింటున్నటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మామూ వచ్చేసాడు ఓ నీ బాండదరా ఇంతసేపు టెన్షన్ పెట్టేశారే రా చెప్పట్లు కొడకుండా ఏ అండ్ మేడీజర్ మామాజ్ అండ్ మామోజ్ ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు నిన్న చాలా మంది మిస్ అయ్యారు అసలు యాక్చువల్గా నిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉండే సో అటువంటి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు అన్నీ సో కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకొని వచ్చేసాను అనమాట ఇప్పుడు కరెంటు పోయినా కూడా చక్కగా నేను మీతో మాట్లాడగలను ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు అడుగుతూ ఉండే నైట్ చదువుకున్నావా చదివాను నాన్నగారు ఓకే మరి రాత్రి పదకొండు గంటల కరెంటు పోయింది కదరా ఏమో నాన్నగారు కరెంటు పోయిందనే విషయం నాకు తెలియదు నేను మాత్రం చదువుతూనే ఉన్నాను అని చెప్పాను ఓకే అండ్ అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం సురేష్ గారు మీరు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అండ్ అలాగే డెఫినెట్గా పెళ్లి రోజులు ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి బర్త్డే విషయస్ మ్యారేజ్ విషయస్ బి హోగ్ మామసే బాత్ కర్నే కెలియ్యే और डायल कीजिए नाइन नाइन सेवन जीरो फाइव ट्रिपल टू डबल ज़ीरो फाइव पर ओके <laughs> मैं पूछ रहा हूँ सब लोग कैसे हैं ठीक थी? है ना सब लोग मैं तो अच्छा हूँ सुबह से सुबह एक जबरदस्त पेसरट्टो खाया था बाद में बहुत भूख लगा था मेरे को लंच टाइम पे और क्या खाया था आज मैं आ, फ्राइड राइस भी खाया था आज <laughs> और शाम को अभी तो आ, कुछ पका नहीं घर को जाने के बाद पकाना है और मेरा घर के सामने आ, दो आ, दो नहीं एक पाला पैकेट भी है उनको मिलने के लिए कोशिश कर रहा हूँ मैं నీకో దండం నీ ఇందుకో దండవరా పాపరాదురా మహేష్గా ఏంటండి నాకు రాదా అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి నేను మామూలుగా హిందీలో కూడా జోక్స్ చెప్తాను నేను అరే నువ్వు హిందీలో జోక్స్ చెప్పాల్సిన అవసరం లేదురా బాబు నువ్వు నువ్వు హిందీ మాట్లాడుతున్నాయి అదొక పెద్ద జోక్ అనుకుంటున్నారా హిందీ మరి మార్నింగ్ మార్నింగే ఇక ఏమైంది ఏంటి అంత ఓకేనా ఆరోగ్యం బాగానే ఉందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎందుకంటే భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు ఉపయోగించబడినటువంటి భాష హిందీ భాషా దినోత్సవం ఈరోజు హాజ్ హిందీ భాషా దినోత్సవం సో హిందీ మాట్లాడే వాళ్ళకి అండ్ అలాగే హిందీ నేర్చుకునే వాళ్ళందరికీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హిందీ భాషా దినోత్సవ ముబారక్ ఓకే సో సరదాగా ఎవరైనా హిందీలో మాట్లాడొచ్చు తోటి నో ప్రాబ్లం అండ్ అలాగే హిందీ పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం అటు కొంచెం కొంచెం మీనింగ్ తెలిసినా కూడా వినడానికి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఓకే అలాగే హిందీతోటి నాకు ఎప్పుడేం ప్రాబ్లం రాలే కానీ ఫస్ట్ టైం నేను బాంబేలో ఒక ఫార్టీ డేస్ ఉన్నాను విల్లా పార్లాలో అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ అందరూ హిందీలోనే మాట్లాడుతున్నారు నేను ఏదో సార్ డూ యూ హ్యావ్ చేంజ్ క్యా ఆప్కే పాస్ చిల్లరే సార్ చిల్లరేత జద్దేదోనా అంటే మన హైదరాబాద్ హిందీ కైసే బోలేతో క్యా బాయ్ కాజ ఆ రే ఆజ్ నారే కైకూ కైకు ఐసా బాత్ కర్ర ఏ ఐసా న భాయి ఐసా నైసీ అరే జా మేసి బాధకర్తే హైదరాబాద్మే హైదరాబాద్ మే హైదరాబాద్ హిందీ ఒక రకంగా ఉంటుంది అండ్ నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడ హిందీ ఉంటుంది తమిళ్ వాళ్ళు హిందీ మాట్లాడితే బల క్యూట్గా ఉంటుంది జ్ ఆజ్ ఆజ్ హరిగా కానీ చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచి వెళ్ళి మనకు ఈ హిందీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కాస్తే తక్కువ నాకేందంటే రాజపుత్ వాళ్ళు కొంచెం పరిచయం ఉండే అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగానే ఒక రాజపుత్ అమ్మాయి ఉంటుండే ఆ అమ్మాయి చాలా క్యూట్గా ఉంటుంది ఆ అమ్మాయికి తెలుగు రాదు మనకు హిందీ రాదు అట్లా రకరకాల కష్టాలు సింగ్స్ అనమాట వాళ్ళు సింగ్స్ ఓకే అండ్ అలాగే నే నేను ఒక వర్డ్ చెప్తాను హిందీలో దాన్ని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చెప్పి చేసి చెప్పాలన్నమాట సో మీరందరు దానికి ఓకేనా ఓకే आज हमसे बात करने के लिए गुरुजी आया है गुरुजी बहुत 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 प्रणाम गुरु जी आ जाइये बहुत, प्रणाम, बहुत प्रणाम। हरिओम गुरु जी बोलिए कैसे हैं अच्छे हैं क्या मैं तो बहुत अच्छा हूँ सुबह से अभी तक तो अच्छा चल रहा जिंदगी राष्ट्रभाषा बा, हिंदी दिवस के शुभ अवसर पर आप सबको मैं बधाई देता हूँ अभिनंदन करता हूँ सभी को मेरी शुभ हार्दिक शुभकामनाएं प्रस्तुत कर रहा हूँ हमारे श्रोताओं को और अधिकारियों को अनधिकारियों को और आपको भी मैं अपनी ओर से अभिनंदन आविष्कार कर रहा हूँ और बहुत अच्छा दिवस है इसी हिंदी से ही हमारी भुक्ति चली है और हिंदी से भुगती है तेलुगु से रखती है तो मैं या या या। हिंदी में भुक्ति है तेलुगु में रखती है गुरु जी वो बो, बहुत अच्छा बात भुक्ती की है आप। हमको भुक्ती नहीं रही हिंदी से और तेलुगु से आपसे तेलुगु में बात करने से रक्ति भी मिली ओके इसीलिए मैं हिंदी का एक अपना गीत अपना लिखा हुआ गीत एक आपको सुन सकता हूँ सुना सकता हूँ क्या अब, अब, अब सुना सकते हैं बट इसके पहले एक बात पूछना चाहता हूँ मैं एक आदमी मेरे को बोला महेश गु आपसे हिंदी बात कर रहे तो मेरे को मुक्ति मिला सब बोल के बोल <laughs> रक्ति मुक्ति हो गया मुक्ति मिला उनको मुझे भी मुक्ति मिलेगी मिलेगी और आ, हिंदी की हैदराबादी हिंदी में जरा कभी कभी गलतियाँ रहती हैं। मैं मानता हूँ लेकिन यूपी में, में और एमपी में आप जाइए मध्य प्रदेश और उत्तर प्रदेश जाइए वहाँ प्रसिद्ध है हिंदी शुद्ध हिंदी मिलेगी हमको बोलने के लिए सुनने के मिलेगी उधर और और ये क्यों कि हिंदी में कई को कई को नामक शब्द नहीं है हिंदी में कई को और मेरे को ना मेरे को ना शब्द भी नहीं है मुझे बोलना है मेरे को मेरे को बोले मुझे बोलना है मुझे बोलना तेरे को बोले तुझे बोलना है तुझे बोलना है तेरे को नहीं नहीं लेता तुझे करेक्ट है आ, है वो। आ, और एक आदमी आए उनसे भी बात करने की कुछ कोशिश करूंगा भाई। कोई है भाई घर घर में नहीं कोई है लाइन में कोई है भाई <laughs> हेलो और एक आदमी है हेलो नमस्ते या नमस्कार सर कहाँ से कहा अरे नहीं हिंदी रहना तो भाई हिंदी हिंदी रारोले तोटी मामूल हिंदी माटलाडन नेन बहुत अच्छा लगता है मेरा हिंदी <laughs> यादगिरी यादगिरी 1 मिनट ठहे रहिए और गुरुजी से बात करने के बाद आपसे मिलूंगा मैं गुरुजी आप कुछ बोल रहे बोलिए गीत सुना गीत सुनाना तो, चाहते हैं बस इतना ही ओके okay. <laughs> ये दिस है हमारा प्राणों से ज्यादा प्यारा अखिल विश्व में अनुपम है ये स्वतंत्र भारत न्यारा सुवर्ण भारत न्यारा ये देश है हमारा प्राणों से ज्यादा प्यारा गंगा जमुना गोदावरी अमृत में जलधारा हिमगिर के उन्नत शिखरनों से सुनते हैं ये नारा ये कर्म भूमि है ये पुण्य भूमि है अनगिनत शहीदों की ये अमर भूमि है ये आर्य भूमि है कालिदास भारव की वाणी इसमें है भावुकता गौतम गांधी जी की मिट्टी इसमें है सार्थकता ये वेद भूमि है सुस्वर नाद भूमि है असंख्य कलाकारों की ये आर्य भूमि है ये पुण्य भूमि है मेरा भारत है महान मेरा भारत है महान

Uh, yeah, हिंदी में एक ओके okay, गीत गीत है गीत ना ना अर्थ अंतमें हिंदी में एक ए, एक पुराना आदमी है आदमी था उन्होंने आप सुन रही हैं है, गीत माला मामा के साथ बिना 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 का गीत माला, बिना बिना का, का गीत गीत माला माला अमीन सायानी आ, अमीन, सा, साया अमीन सायानी अमीन सायानी yeah, तो बहुत बहुत अच्छा स्वर है उनका अब, अभी अभी है वो गुरु जी अभी जिंदा है वो नहीं वो चल बसे बहुत मेरे बचपन में ही मैंने सुना उनको कई बार बिना के गीत हर बुधवार को सुनता रहता हूँ सुनता था और बाद में वो अब नहीं है अब नहीं है। आप सुन रहे हैं बिना के गीत स्वर तो बहुत बहुत ही उनका स्वर बहुत ही हृदयंगम और चित्ताकर्षक है उन, उनका स्वर क्या बात है क्या बात है गुरुदेव अच्छी बात है धन्यवाद गुरु जी सो so, अभी बाद में मैं पेश करूं यादगिरी <laughs> आ जाइए <laughs> <laughs> है यादगिरी अच्छा सर या भाई कैसे हो <laughs> तेलगुला बाटला अरे आज तेलुगु गिलगु नहीं चलेगा पूरा हिंदी चलेगा हमारा <laughs> रेडियो में <laughs> क्या बात कर रहे तू किसी के बात कर रहे तू याद करी याले खाना खाए तो खाना नहीं खाना नहीं 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 क्यों क्यों नहीं किया हम भावे नेगर ఏ నా నాకు కూడా రాదు ఏదో మేనేజ్ చేస్తా ఎంతమంది ఒంటున్నారు కదండి చెప్తానండి చెప్తాను నా అసలు హిందీ మీకు తెలియదు కదా ఏదో అట్లా జోక్ చేస్తున్నావు నాకు హిందీ రాదని బట్ ఓకే యాదగిరి ఎట్లా ఉన్నావు ఏం సంగతి అంత మంచినా అంత మంచిగా ఉన్నా సార్ నిన్న మొన్న ఫోన్ రిపేర్ నుండి చేయలేకపోయినా ఫోన్ ఎందుకు రిపేర్ లోకి పోయిందా ఆ నిన్ననే మళ్ళొడి వచ్చిన కైపుల చేయలేకపోయినా ఈ రోజు కైపుడు డౌన్లోడ్ చేసుకున్నా ఈ రోజు కొత్త ఫోన్ కొన్నావా ఆ తప్పదు కదా మీరు ఏ పెట్టి అరే రే ఫోన్ కొన్ని దగ్గర అది ఈవో ఫోన్ ఏమన్నట్టు సార్ మా మనవాడు కొనిచ్చిండు మీ మనవాడు కొనిచ్చిండా సో అందులో మరి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో డౌన్లోడ్ చేసుకున్న కదా మాట్లాడేది అంతేనా యాదగిరి సో నైస్ అండి సో నైస్ అండ్ అలాగే ఒక్కొక్కసారి మనకు ఈ హిందీలో ఈ ఆటో వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు అడుగుతారు కదా సో అప్పుడు వాళ్ళు హిందీలో మనకేమన్నా వాళ్ళు చెప్పిందనుకో अरे चालीस हजार हो गए साहब अब जल्दी दीजिए साहब जाने के टाइम हो गया मेरे को इतना टाइम नहीं है आपसे बात करने के लिए चालीस हजार हो गया बिल अदे, 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 इंद, डबल नो अरे जल्दी दीजिए डबल या नट्टू नो मार्टलर तो नट्टू चालीस हजार हो गया आन हुनार बिल लाए ना हाँ हाँ अंटे चालीस अंटे तेलवस्ता ना करे ऐ चप्पू यंता

కైసీమే బోలో అన్న చాలిస్ హజార్కు క్యా బోల్తే అంగ్రేజీమే బోలో అంగ్రేజీ మేరకు నే సబ్ చాలీస్ హజారు దేకే జా ఓకే సుగుణశ్రీ గారు హలో సుగ్నశ్రీ గారు ఏ ఉండ యాదగిరి ఏడిపోతున్నా ఏ మంచిగా మంచిగా కోని కోసి బిర్యానీ చేస్తానా ఉండు తినిపోదు ఉండు ఏడిపోతా ఉన్నావు సుగుణశ్రీ గారు నమస్తే అండి బాగున్నారండి మీ సర్ది ముక్కు దిబ్బడా హెడ్ ఎక్ అవన్నీ తగ్గిన అంటే ఈ రోజు హిందీ భాష దినోత్సవం కదా అందుకోసం అని చెప్పేసి అలా సరదాగా గురు గారితో హిందీ మాట్లాడు గురుగారు మాట్లాడిన హిందీ నీకు అర్థమైందా గారు అంటే మన తెలుగు భాషలో మనమే మాట్లాడుకోవాలి మామ మనకు హిందీ భాష ఇట్లా ఏది అవసరం లేదు అంటారు మీరు సుగుణశ్రీ గారు హలో సుగలశ్రీ గారు ఓకే యాదగిరి యాదగిరి రైట్ మామ మరి బాయ్ మామ టేక్ సుగలశ్రీ గారు ఇప్పుడు వినబడుతుందా ఫోన్ వినిపించటం లేదు వినిపిస్తుంది మామ నాకు క్లియర్ గానే ఉంది ఓకే క్లియర్ గానే ఉంది కదా ఓకే యా సో ఈ రోజు మనం మంచి మంచి విషయాలు మాట్లాడుకుందామండి అండి కోహినూర్ వజ్రం ఉంది కదండి బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూ మృతితో ఆమె కిరీటానికి ఉండే కోహినూర్ వజ్రం మరోసారి చర్చనీయాంశంగా మారింది వజ్రాన్ని భారత్కు తిరిగి చేయాలంటూ ఇప్పటికే పలువురు డిమాండ్ చేస్తున్నారు తాజాగా ఈ వజ్రం ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయానికి చెందిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట సో మరి ఈ సందర్భంగా ఇప్పుడు మన కోహినూర్ వజ్రం మనం తెచ్చుకుంటూ అయిపోద్ది కదండి తెచ్చుకోవాలంటే అంటే అడగాలి కదా మనము అడుగుతున్నాయి ఓకే ఇప్పుడు నేను నేను బ్రిటన్ లో అక్కడ ఉన్నానండి అంటే తెలుగులోనే మాట్లాడండి నేను బ్రిటన్ లో ఉన్నాను మీరు మీ కోహినూరు వజ్రం కావాలని చెప్పేసి నా దగ్గరికి రండి ఒక నిమిషం ఇంకెవరో వచ్చారు హలో గుడ్ ఈవెనింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ లైన్ లో ఉండు శ్రీను ఓకే సార్ మా కోహినూరు మధ్యం మాకు కావాలి సార్ అని చెప్పేసి దగ్గరికి రా మీరు సుగుణశ్రీ గారు హలో హలో సార్ అరే నువ్వు ఆగు చిన్న సీను సీనన్న ఆగే సుగుణశ్రీ గారు కోహినూరు వజ్రం కావాలని చెప్పేసి పోరాడండి కోహినూర్ వజ్రం కూడా పోరాడడం శాత కదా హిందీ మాట్లాడొద్దంటారు కోహినూరు వజ్రం గురించి మాట్లాడొద్దు అంటారు ఓకే సరే సరే మీకు ఇష్టమైనటువంటి పాట ఏంటో చెప్పండి నేను మంచి పాట ప్లే చేస్తా ఈరోజు మీకు ఈ పాట ఎవరికి డెడికేట్ చేద్దాం చెప్పాలి నువ్వు హలో సుగుణశ్రీ గారు ఓకే కాల్ కట్ అయిపోయినట్టుంది నో ప్రాబ్లం ఏ శ్రీను 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 ఎలా ఉన్నావు శ్రీను బాగున్నావా మీ సిస్టర్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు సార్ నేను చాలా బాగున్నానబ్బా నిన్న అది విన్నాను సార్ మీరు అది ఏదో అమెరికా ఏదో మాట్లాడిస్తారు కదా నిన్న అది అదేదో సినిమా వాళ్ళది అనేసి అవును అవును టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సెలబ్రిటీ క్రికెట్ అవును అవును సో ఇప్పుడు నీకు బ్యాటింగ్ వచ్చా నీకు బౌలింగ్ వచ్చా మనకి రెండు రావు సార్ రెండు రావా చూడడం వచ్చు వాళ్ళు ఆడుతుంటే బాగుంటుంది వాళ్ళు ఆడుతుంటే బాగుంటుంది అనమాట నేను కూడా క్రికెట్ బాగా ఆడేవాడిని బయ్ నేను నేను క్రికెట్ చూస్తాను అబ్బా నేను చూస్తాను నాకు ఇంకా ఒకటి గుర్తున్నది నేను టెన్త్ క్లాస్లో క్రికెట్ ఏదో గేమ్ పెట్టారు స్కూల్ 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 స్టూడెంట్స్ అందరు కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు నేను బౌలింగ్ చేస్తూ ఉన్నాను ఇక అంటే నేను టెన్త్ క్లాస్లోనే అలా అలా ఉన్నానంటే ఇప్పుడు ఎలా ఉన్నానో అర్థం చేసుకో నేను బౌలింగ్ వేస్తూ ఉంటే విపరీతమైనటువంటి చప్పట్లు శురువైపోయాయి ఇక చాలా దూరంగా వెళ్ళేసి చాలా ఫాస్ట్ బౌలింగ్ మెరుపు వే వేగంతో వేస్తే మూడు వికెట్లు వికెట్లు ఇరిగిపోయాయి మూడు వికెట్లు ఇరిగిపోయాయి మధ్యలోకి మధ్యలో పదిహేను నిమిషాలు బ్రేక్ మళ్ళీ వికెట్లు తీసుకొని వచ్చి పెట్టారనమాట అక్కడ అంటే మన హ్యాండ్ పవర్ అలా ఉంటుండే అనమాట ఈ ఇప్పుడు బ్యాట్ తోడు సహా మూడు వి వికెట్లు ఇరగాల్సిందే మనం వేస్తే ఎందుకంటే అంటే చాలామంది మెచ్చుకుంటారు ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుంటుంది మహేష్ మీది అని చెప్పేసి బ్యాటింగ్ అయితే ఓకే అంటే నేను అవుట్ నాను తొందరగా ఫాస్ట్ బౌలింగ్ వేసిన స్పిన్ వేసినా ఏది చేసినా నేను అంత తొందరగా అవుట్ గాను ఎందుకంటే వాళ్ళు ఎలా చేయి తిప్పుతున్నారు ఎలా వేస్తున్నారు బాల్ ఎక్కడ పడుతుంది ఏంటి ఎలా డిపెండింగ్ చేయాలి ఇవన్నీ కూడా ఏందీ అది కాదు అది కాదు ఆ సౌండ్ ఏంటి మీ చెల్లె అరే సరే సరే సార్ నేను మీ ఇంట్లో కుక్క పిల్లి ఏమైనా అరుస్తుందేమో అనుకున్నా ఫోన్ చెల్లె అరే నేను అరుస్తుంటే కుక్క పిల్లి కూడా అరుస్తుంది చూడు అని చెప్పేసి అని చెల్లెమ్మతో మాట్లాడదాము నాకు ప్రసాద్ గారు వచ్చారు ప్రసాద్ మాట్లాడదాం ప్రసాద్ గారు నమస్కారం సార్ ముందు అమ్మాయికి ప్రిఫరెన్స్ ఇవ్వమ్మా నేను ఎయిడ్ లైన్లో ఉంటాను ఓకే మ్యాచ్ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా బాగుంటుంది ఐపీఎల్ లో చెన్నై ముంబై బాగుంటుంది అవునండి అవును అద్భుతంగా ఉంటుంది సో మీకు ఇష్టమైనటువంటి ప్లేయర్ ఎవరు నాకు ఎంఎస్ ధోని సార్ ఎంఎస్ ధోని అంటే ఇష్టమా ఆ కూల్ కెప్టెన్ ఓకే కూల్ క్యాప్టెన్ ఒకసారి చలమకిని మాట్లాడతాను గొడవ గొడవ వేసుకున్నట్టు ఉంది అక్కడ మామతో మాట్లాడతా మామతో మాట్లాడతా అని అయ్యో సరే హలో ఏంట్రా గొడవ చేస్తున్నావు అక్కడ మహేష్ మామతో మాట్లాడతానా ఓ ఓకే 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 ఏం చేశారమ్మా పొద్దు నుండి

ఓ అవి సమ్మర్ హాలిడేస్ కదా రైట్ రైట్ నేను మర్చిపోయిన ఈ మధ్య ఏది సమ్మర్ ఏందో అంత అలా అనమాట ఓకే సో మరి ఏం పాట వింటావు నా ఈరోజు సిడ్ శ్రీరామ్ పాట వాట్ అ బ్యూటిఫుల్ టేస్ట్ మీది నేను సిడ్ శ్రీరామ్ పాట నీ కోసం డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ అదే మనం ప్లే చేసేది ఓకేనా ఆల్ రైట్ మా థ్యాంక్ యూ ఏమండి ఏ ప్రసాద్ గారు మీరు పెద్దవాళ్ళు నేను మీతోటే ఏదైనా షేర్ చేసుకోగలను అండి అయితే ఏమైందంటే నేను మంచిగా చెప్తానండి మీరు మనసు పెట్టి వినండి సార్ నాకు మా బేబీకి జరిగినటువంటి సంఘటన ఈరోజు మార్నింగ్ నాకు మా బేబీకి చక్కగా ఒక సంఘటన జరిగింది ఇక మార్నింగ్ మార్నింగే నేనేదో హడావున ఉన్నాను ఆఫీస్కి రెడీ అవుతున్నాను ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అలా పేపర్ చదువుతూ ఉన్నాను ఏమండి వింటున్నారా వింటున్నా పేపర్ చదువుతూ ఉన్నాను మార్నింగ్ పేపర్ చదువుతూ ఉన్నాను సరే ఆమె ఏదో కాఫీ ఇచ్చింది తాగుతూ ఉన్నాను తాగుతూ ఉంటే మెల్ల కూర్చున్న పక్కన కూర్చుంది జనరల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్య వచ్చి పక్కన కూర్చుంది అంటే ఏదో ఒకటి టెండర్ వేసినట్టు లేకుంటే ఏదో ఒకటి ముచ్చట మాట్లాడుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలా అవునా కదా గురుగారు కదా లేకుంటే మనం ఆఫీస్కి వెళ్తే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటే కిచెన్లో ఉండి ఇట్స్ ఓకే బా లంచ్ కరెక్ట్ టైంకి తినండి లేకుంటే లంచ్లో ఇది పెట్టాను అది పెట్టాను ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా అప్పుడే అంతా రెడీ అయిపోయాను బాక్స్ అంతా చదువుకున్నాను సరే ఏదో పేపర్లో ఏదో న్యూస్ ఉందని చెప్పేసి నేను కాఫీ తాగుతుంటే మెల్లగా నా పక్కకు వచ్చి కూర్చొని మీకు ఆ విషయం చెప్పాలి అంది అంటే ఏంటి బేబీ ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాను అంటే ఏం లేదు ఈ కాంతమ్మ గారి కరివేపాకు చెట్టు కొట్టేశారట అంది నే అన్నాను ఈ కాంతమ్మ గారి కాంతమ్మ గారి కరివేపాకు చెట్టు కొట్టేస్తే సరే ఆవిడ చెట్టు కొట్టేసుకుంది బేబీ ఇప్పుడు మా ఏంటి అయితే అన్నాను నేను అప్పటికే నాకేదో ఇంపార్టెంట్ కాల్ వచ్చింది నేను మా బాస్తో మాట్లాడి ఆమ్ కమింగ్ ఇన్ ఫ్యూ మినిట్స్ అండి నేను వచ్చేస్తాను అన్నాను మళ్ళీ అంది ఏమండి ఈ కాంతమ్మ గారి కరివేపాకు చెట్టు కొట్టేసారట అంటే అరే వాళ్ళ చెట్టు వాళ్ళు కొట్టేసుకున్నారు కదా బేబీ మనకేంటి అని అడిగాను అన్న తర్వాత అది కాదు అది కాదు ఇది ఇది మీ మీరు మంచి చాలా జాగ్రత్తగా వినాలి మీకు చాలా ఉపయోగం ఇది కానీ మీకు విషయం చెప్పాలా అంది అంటే మళ్ళీ ఏంటి అన్న ఇప్పుడు కాంతమ్మ గారు కరివేపాకు చెట్టు కొట్టించడానికి గల కారణాలు మీకు తెలుసా అని అడిగింది అంటే ఆవిడ చెట్టు ఆవిడ కొట్టేసుకుంది కారణాలు ఇప్పుడు నేను అవన్నీ తెలుసుకోవాలా ఇప్పుడు అన్నాను లేదు లేదు మీరు తెలుసుకోవాలి అంది సరే నాకు ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది ఏదో ముచ్చటబడుతున్నావున్నావు కదా ఏంటి కాంతమ్మ గారు ఆ కరివేపాకు చెట్టు కొట్టడానికి గల కారణాలు ఏ ఏంటి అని అడిగాను అంటే ఏం లేదటండి ఒక వేలాపాల లేకుండా కాలనీలో జనం కాలింగ్ బెలుగొట్టి కాంతక్క కాంతక్క ఇంత కరివేపాకు ఇవ్వవా అని చెప్పేసి అడుగుతున్నారట అలాగే ఉదయం వాకింగ్స్ పోయే వాళ్ళు కరివేపాకు కొమ్మలు విరిచేస్తున్నారట పోని అన్నీ కాంతక్కనే కరివేపాకు కోసి ఇస్తా అంటే గింతేనా గింత ఇస్తారా కాంతక్క అని చెప్పేసి చాలామంది మూతి విరుస్తున్నారట నేను కొయ్యలేను కాస్త మీరే కోసుకోండి అంటే వాళ్ళకే కాకుండా వాళ్ళ బంధువులకు కూడా ఈ కొమ్మలు అలాగే ఈ కొమ్మలన్నీ కూడా విరిచేసి పట్టుకుపోయే వాళ్ళు కొందరున్నారట ఇవన్నీ ఇలా ఉంటే అసలు ముఖ్యమైన విషయం ఒకటి ఉంది చెప్పాలనా అంది చెప్పకుంటే మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతుందేమో అని చెప్పి ఆ అసలు విషయం ఏంటట అన్న ఏం లేదట ఇప్పుడు సమాజంలో ఈ స్త్రీ స్వేచ్ఛ పెరిగి చాలామంది ఆడవాళ్ళు ఈ నైటీలు వేసుకొని వచ్చి కరివేపాకు కోసుకోవడము అలా ముప్పై నలభై నలభై రెండు సంవత్సరాల వయసు గల వాళ్ళందరూ కూడా ఈ కాంతలు కరివేపాకు వస్తే ఈ కాంతమ్మ మొగుడు వాళ్ళని చూసి మైమర్చిపోవడము అలా మైమర్చిపోయి ఆవిడ మొగుడే గోడెక్కి కరివేపాకు కోసిపెట్టడము ఇవన్నీ కూడా జరుగుతుందట అండి అందుకోసమే ఆమె కరివేపాకు చెట్టు కొట్టేసిందట అని చెప్పి ఇక నేను ఏం చేయాలి ప్రసాద్ ఒకటైతే అరే నేను వెళ్ళాను నాకు చాలా క్యూట్ గా అనిపించింది అన్నా నే అన్న ఓకే అవునా అన్న తర్వాత అయిపోయిందా అన్న అయిపోయింది కానీ మంచిగా బొంగమూతి పెట్టుకొని చాలా అట్లా చెప్తుంది అనమాట దగ్గరికి రా అని చెప్పేసి కాస్త దగ్గర తీసుకొని ఫోర్ ఎడ్ మీద చిన్న ముద్దు ఇచ్చేసి ఎవరి చెట్లు కొట్టేసుకుంటే మనకెందుకు మన చెట్టు కొట్టుకోకుంటే చూద్దాం ఇవన్నీ ఏం పెట్టుకోకు మొన్న ఏదో కొత్త సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నావు కదా ఉద్యోగంలో జాయిన్గా ఈ టెన్షన్స్ ఏ ఉన్నాయని చెప్పేసి చెప్పినా అది జరిగిన వాస్తవం సాయంత్రం టికెట్లు సినిమా టికెట్లు పట్టుకొస్తే పోయి అదే అది సాయంత్రం ఎట్టి పరిస్థితిలో ఉంటుంది కదండి మామతో ఉంటే అన్ని లేకపోతే ఏం చేయద్దు బయటికి పోదాం అవును అవును బిర్యానీ అది ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది నేను ప్రసాద్గా చాలా రోజులైంది మీతో మాట్లాడక ఎక్కడ పోయారు ఏంటి అంత ఓకేనా కొంచెం అనే గేమ్ ఆడుకుంటూ టైం వదిలేసి స్పెండ్ చేస్తున్నాను అట్లా సాలిటేర్ ఓకే దాంట్లో టైం అది ఎవరితో మాట్లాడక్కర్లేదు మనకు మనం తెలుసుకోవచ్చు అది ఇంట్రెస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ అంత ఏం తీసుకోరు ఓకే మీద సాలిడేరా సాలిటే కార్డ్స్ కార్డ్స్ గేమ్ ప్రమ్మో నాకు ఈ కార్డ్స్ గేమ్స్ ఆర్డర్ ఆడరాదండి కానీ కొంచెం మజా ఉంటుంది అంటే నాకు నేను అంటే అంత తెలివి లేదా లేకుంటే నాకు ఏందో కానీ పెద్దగా ప్లేయింగ్ కార్డ్స్ ఒకటి ఆడరాదు అలాగే మొన్న క్యాషినోకి వెళ్ళాను క్యాస్నోకి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న చిన్న అంటే చిన్న పిల్లలు ఆడతారు చూడు ఆ గేమ్స్ ఆడి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ పోగొట్టుకున్నాను నేను ఫస్ట్ టూ థౌజండ్ డాలర్స్ వచ్చినప్పుడు చక్కగా ఇంటికి వచ్చిన అయిపోతుండే సరే అని చెప్పేసి అది 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 ఇది అది అదే అని చెప్పేసి మెల్లగా ఆడి లాస్ట్కు పోయినాయి ఇక కొన్ని మిగిలినాయి దాంతో ఏదో కాస్త గుర్తుగా తెచ్చుకున్నా అనమాట అయితే మీరు అన్నది సాలిట్ ఎయిర్ అనే గేమా సాలి ఓకే అంటే ఏంటి అదే కార్డ్స్ ఆడితే తెలుస్తుంది అది ఒకసారి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫస్ట్ గేమ్ ఎలా ఆడాలి అనేది మీకు కావాలంటే అది కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి ఓకే సో ఒకసారి చూడండి తర్వాత మాట్లాడుకుందాం డెఫినెట్గా ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా రోజుల తర్వాత మీరు కాల్ చేయడం జరిగింది అదేనామా ఏంటి సార్ గులే కాదా ఇప్పుడు వచ్చే మామూలుగా అది కూడా సిద్ధి శ్రీరాము సాంగే కదా అంటున్నా యా యా అది కూడా ఉండిపోరాదే గు ఓకే సార్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు సూపర్ సార్ సో మై డియర్ మామోజ్ ఇప్పుడు ఈరోజు మనం తీసుకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే హిందీలోనే ఉంటుంది అన్నమాట ఒకటి నుండి ఇరవై వరకు ఒకటి నుండి ఇరవై వరకు ఒక నంబర్ నేను నీతోనే ఉంటాను నేను నీదాన్ని నేను అండ్ నెవర్ లీవ్ యూ అల్ ఓన్ ఐ విత్ యూ ఆల్ ద టైమ్ నేను నీ కోసమే ఉన్నాను నీతోనే ఉంటాను నేను నీదాన్ని అని ఒకటి నుండి లోపు ఒక నంబర్ అంటుందన్నమాట ఇంతకీ ఏంటా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఆయన మనతో మాట్లాడడానికి నాగావళి గారు సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ రత్నావళి తరపు నుండి హలో హలో సార్ బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఇప్పుడు మీరు కరియా పాకు చెట్టు కథ చెప్పారు చాలా బాగుంది సార్ కొంచెం తీసుకోమని ఆహా తీసుకోండి అంటే వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ కి తీసుకెళ్ళిపోతారు తీసిస్తే కొంచెమేనా ఇంతేనా అంటారు అబ్బా ఎంత బాగా వివరించారో సో మొత్తానికి అయితే కరివేపు మీకు బాగా నచ్చింది అనమాట ఈరోజు ఏదైనా గ్రేట్ సార్ మీరు అంతే అంటారా అంతే అంతే యా ఓకే సో ఇక మనము ఒకటి నుండి లోపు ఒకటి నుండి లోపు ఒక నెంబరు నేను నీతోనే ఉంటాను నేను నీతోనే ఉంటాను అని అంటుంది ఆ నెంబర్ ఏంటో మీకు ఏమన్నా తెలుసా ఒకటి నుంచి ఇరవై ఒకటి నుండి లోపు ఒక నంబరు నేను నీ దాన్ని నేను నీతోనే ఉంటాను అని అంటుంది అన్నమాట ఆ నెంబర్ కావాలి నాకు మీరు చెప్తాను కొంచెం కొంచెం ఆలోచించాలి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు కూడా నేను అంటే క్వశ్చన్ అడిగి ఒక పాట వేసేవాడిని ఇప్పుడు పాట వేయడానికి అవకాశం లేదు కాబట్టి అలా అన్నాను నాగవళి గారు మీ ఆయన ఏం చేస్తుంటాడండి నేను అడగడం మర్చిపోయాను ఊరేదేవుడా ఎన్నిసార్లు అడుగుతారు సార్ అవునా ఏటది అంటే అప్పుడు పేరు కూడా మర్చిపోతారు మమ్మల్ని మర్చిపోతారు మీ వాయిస్ గుర్తుపట్టడం చాలా ఈజీ అండి చాలా మంది మాట్లాడిన తర్వాత నవ్వుతూ ఉంటారు మీరు నవ్విన తర్వాత మాట్లాడతారు మీరు నాగవళి గారు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక అందమైనటువంటి వరం మీరు నవ్వడం అండ్ మీరు అలా నవ్వుతూ మీరు ఇంట్లో అలా 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 సరదాగా ఉంటే చాలా బాగుంటుందండి మీ ఆయన నాకు తెలిసి కొంచెం లావుగా ఉంటాడు కదా అంటే కడుపు నిండిపోద్ది కదా నిన్ను చూసి కడుపు నిండడము మళ్ళీ ఇంకా ఆయన ఎక్కువగా బోన్ చేయడము మా అంటే రెండు సార్లు రెండు ఆనందాలు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా లావుగా ఉండాలి పెళ్ళి కాలేదు అందుకే ఇలా ఏవేవో చెప్తారనమాట అది కాదు కాదు మీ మీ ఆయన లావుగా ఉన్నాడా బక్కగా ఉన్నాడా యావరేజేనా అంటే మీ ఆయన ముందు మీరు నవ్వట్లేదు మా ఆయన సీరియస్ సార్ ఆహా అది ఇప్పుడు మీ 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 వెనకాల కిచ్ 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 కిచ్చ్ సౌండ్ వస్తుంది ఏంటి అది

అవును సార్ మీ వాయిస్ అంట మీరు చెప్పే కామెడీ కూడా అంట వీటికి కూడా ఇవి కూడా ఎడిక్ట్ అవుతాయి ఏం చేస్తున్నారు ఏ పాట పాడుతున్నారు ఈరోజు లేదు సార్ ఏం పాడట్లేదు కానీ ఇందాక ఎవరికూ ఏ పాట కావాలి అని అడిగారు కదా ఎప్పుడో మీరు గ్యాంగ్ లీడర్ లోక్ సాంగ్ తింటే ఎట్టేగమ్మా ఆ సాంగ్ వేయండి సార్ బాగుంటుంది గ్యాంగిడ ఆ ఏ సార్ అయితే వాన వాన ఆ పాట ఉంది ఈ సాంగ్ సార్ ఉంటే ఈ సాంగ్ ఉంటే ఏంటి మరి వాన మాకు ఈ టూ డేస్ పడిందిగా డేస్ పడింది కాబట్టి ఇప్పుడు ఆ పాట ప్లే చేయాలి అంతేనా ఓకే డెఫినెట్ డెఫినెట్గా అండి చక్కగా పాట ప్లే చేస్తాను మంచి సౌండ్తో వినాలి మరి మీ ఇంట్లో మీరు అండ్ ఏముండారు సాయంత్రము ఉండేరా అమ్మా ఏంది మన కొరమీనా బొమ్మెలా బొచ్చెలా పులసనా ఏముండారండి మీరు ఎప్పుడు అడిగినా నేను చేపలనే చెప్తున్నాను అంటే ఆ చేపలు నిండు రోజు మీరు అడుగుతున్నారు ఓ ఇక్కడికి స్మెల్ వచ్చేస్తుంది ఫ్రై స్మెల్ బొచ్చలు అన్నారే అవి ఓ బొచ్చలా అదే సార్ ఒకటి ఇలానే చేపలు అమ్ముతున్నాట ఒక ఊళ్ళో ఒక ఒక పటువారి అంటే ఒక ఒక పెద్ద ఆయన గ్రామ పెద్ద ఉన్నాడు అక్కడ అన్న తర్వాత ఆయన చేపలమ్మా చేపలు చేపలమ్మా చేపలు అని చెప్పేసి అలా అమ్ముకుంటూ పోతున్నాడట పోతూ ఉంటే ఈ ఆ విలేజ్ వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ ఉండి ఏమండి చేపలు వచ్చినట్టు ఉన్నాయి కదా చేపలు తీసుకుందామా అంటే ఎక్కడ పోతే తీసుకుందాంలే వాడు మెల్లగా అమ్మి అమ్మి వస్తాడు కదా ఎక్కడ ఎవ్వరు కొనేటో లేరు మన ఊళ్ళో వాడు మనకు తక్కువ రేటుకి ఇస్తాడు ఇప్పుడు వాడు తీసుకోవడం రాగానే వాడు అమ్ముతుండగా మనం ఉన్నామనుకో డిమాండ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సరే వాడు మళ్ళీ మన ఇంటి ముందు నుండే పోతాడు కదా అప్పుడు ఆపుదాం అని చెప్పేసి సరే వాడు ఊరంతా తిరిగి 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 మళ్ళీ చేపలమ్మ చేపలు చేపలమ్మ చేపలు అని చెప్పేసి అనగానే ఈయననుకున్నాడు అనమాట చేపలు చేపలున్నాయా అనగ బొచ్చుందండి అన్నాడంట ఏమిరా ఏముంది బొచ్చుందండి ఒరే నన్ను పట్టుకొని అంత పెద్ద మాట అంట బొచ్చుండడం ఎట్రా అని చెప్పేసి అని బాగా కొట్టాడు కొడితే ఏమండి బొచ్చళ్ళు ఉన్నాయండి అని అన్నానండి బొచ్చుంది అన్నానండి నేను మీరు బొచ్చుందని చెప్పేసి అర్థం చేసుకున్నారాయరు అట్లేం కాదులే కోపంగా కొట్టినా ఏం అనుకోవద్దురా నువ్వు కానీ అట్లా అనొద్దురా బొచ్చలు ఉన్నాయండి ఎగారు అని చెప్పేసి అనాలి తప్ప బొచ్చు ఉందండి అట్లా అట్లా అనరా నువ్వు అని చెప్పేసి అన్నాడు చెప్తారు మరి ఏంటి ఫ్రై చేసేవా కర్రీ చేసేవా కర్రీసా కర్రీ అయినా మీ ఆయనకు ఫ్రై ఇష్టం ఇష్టం ఉంటుంది ఓ అంటే ఈరోజు కర్రీ వేసామన్నమాట ఈ చేపల పులుసు వేసినప్పుడు ఈ సైడ్కి ఇంకా ఏముండాల్సిన అవసరం లేదండి జస్ట్ చేపల పులుసుతో తినాలంతే ఒకటే డిష్ అంతే సార్ కదా వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాగవళి గారు హ్యావ్ ఎ నైస్ డే మేడం అండ్ వండర్ఫుల్ ఒకటి నుండి లోపు ఒక నంబర్ ఏమంటుందో తెలుసా నీతోనే ఉంటాను నీకోసమే ఉంటాను నీకోసమే ఉన్నాను అని చెప్పేసి అంటుంది ఇంతకీ ఆ నెంబర్ ఏమై ఉంటుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలా ఇక కరివేపాకు కథ చెప్పిన తర్వాత ముద్దుగా అనిపించింది మంచి స్టోరీ చెప్పింది కదా అని ఇలా రా ఒకసారి అన్నాను నేను రాను అంది ఇలా రా ఒకసారి అన్నాను కుర్చి వెంటనే మాయమయ్యేది ఏంటో తెలుసా మనల్ని కుచ్చుతుంది అది బట్ ఎంబడే మాయమవుతుంది ఏంటది నీటి ముళ్ళు యా అండ్ ఈ పాట రాసినటువంటిది నాకు తెలిసి వేటూరు గారే రాస్తుంటారు లేకుంటే ఇంత ఒక అద్భుతమైనటువంటి పాట అంటే ఖచ్చితంగా వేటూరు గారే ఉంటుంది ఒకవేళ వేటూరు గారు కాకుండా మాత్రం ఐఎమ్ సారీ బట్ డెఫినెట్గా ఇది వేటూరు గారే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారు మామగారు శ్రీను గారు ఫ్రమ్ అట్లాంటా శ్రీను కొంచెం ఈ సబ్జెక్ట్లో నాలెడ్జ్ తక్కువ అవునాబుల్ ఓకే నో ప్రాబ్లం ఎలా ఉంది మన అట్లాంటా తాజా పరిస్థితి ఎలా ఉంది తాజా పరిస్థితి సమ్మర్ వింటర్ లో ప్రవేశిస్తుంది దాన్ని ఫాల్ అంటారు ఫాల్ బిగినింగ్ లో ఉంది అంటే మనకి చెట్లకి ఆకులన్నీ పండి రాలిపోతాయి అన్నమాట ఓకే అవి పండి రాలిపోయే క్రమంలో డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓకే ఆ కలర్స్ చూడటానికి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు పెదాల పువ్వులు ఎక్కడ దొరుకుతాయి మామీ దగ్గర రెండు పెదాల అమెరికాలో చాలా ఫేమస్ కదా మామా రెండు పెదాల పువ్వులు నాకు చాలా ఎవరో ఫార్వర్డ్ చేశారు అది టూలిప్సా టూలిప్ బాల గుర్తు పడేసారు మామ మీరు ఓకే మామగారు ఏదైనా దొరకబట్టాలి అంటే పర్ఫెక్ట్ ఏదైనా అంటే చాలా మీకు మీడికి అర్థమైపోద్ది అవి ఎక్కడ టులిప్స్ టులిప్స్ యాక్చువల్గా మార్చ్ ఏప్రిల్లో ఎవ్రీవేర్ ఉంటాయండి గాజు నేస్తారు మనం సమ్మర్ వెళ్ళిపో వింటర్ వెళ్ళిపోయి సమ్మర్ వచ్చేటప్పుడు అవి వస్తాయి అవి యాక్చువల్గా దుంపలు అన్నమాట వింటర్లోనేమో లోపలే ఉంటాయి ఆ టెంపరేచర్ పెరిగినప్పుడు సాయిల్ టెంపరేచర్ కూడా పెరుగుద్ది కదా అవి మొలిసి పూలు పోస్తాం అవునా వావ్ అంటే నాకు అది అది ఎందుకో నాకు ఆ మధ్య నేను దాని గురించి చాలా వీడియోస్ చూశాను వీడియోస్ అంటే ఒకరోజు ఎందుకో మరి నాకు లైక్ మనసుకు బాగా నచ్చింది దాని గురించి రీసెర్చ్ చేసుకుంటూ 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 నైట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అసలు ఆ ఫ్లవర్స్ ఏంటి ఇదేంటి అదేంటి కిలోమీటర్ల కొద్దిగా ఉన్నాయి కదా మామ అక్కడ అంటే ల్యాండ్స్ హండ్రెడ్ ఏకర్స్ టూ హండ్రెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఉంటుంది అందులో వేసినప్పుడు మనకి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అవునా ఇవి ఇవి ఎక్కడ ఏ స్టేట్లో ఉంటాయి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద స్టేట్ స్టేట్స్లోనూ ఉంటాయి అవునా మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఓకే వండర్ఫుల్ వింటర్ వెళ్ళిపోయి సమ్మర్ వచ్చే సీజన్లో ఇవి పోస్తాయి తర్వాత వాట్ లైఫ్ కూడా వన్ మంత్ ఏ ఉంటుంది సుమారుగా అయ్యో జస్ట్ వన్ మంత్ ఏ వన్ మంత్ అయ్యో అయ్యో మరి ఎట్లా మామ వన్ మంత్ లో పోయి వాడేయాలి నాది అవి కట్ చేసి కట్ చేసి

ఈ సైజ్ ఆఫ్ ఫ్లవర్ ఈ ఈ ప్రైస్ అట్లా మారుతూ ఉంటుంది డిమాండ్ అండ్ సప్లై బట్టి సో ఆస్ట్రేలియా ఆఫ్రికాలో చాలా మంది ఈ ఫ్లవర్ గార్డెనింగ్ చేస్తారు అంటే వ్యవసాయం చేస్తారు ఫ్లవర్ చేసి ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఓకే వేరియస్ కంట్రీస్ బుక్ ఫామ్లో పంపించడం మంచి విషయం చెప్పారు వెరీ బ్యూటిఫుల్ టాపిక్ మాట్లాడారు ఈరోజు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ గురించి నెక్స్ట్ అలాగే మీకు రెండు కదో ఎంత అందంగా ఉంటాయో ఫాల్ సీజన్ కూడా అట్లాగే ఉంటుంది ఆకులన్నీ కూడా గ్రీన్ నుంచి ఒక రెండు మూడు కలర్స్ లో అవుతూ లాస్ట్ కలర్ ఎల్లో కలర్కి వచ్చేసి చెట్లు ఉంటాయి మామూలుగా ఇస్తాను చెట్లు ఎక్కువ మామ ఎక్కడైనా కానీ విపరీతం అనమాట చెట్లు ఎక్కువ కాదు మనకి అడవిలో అట్లా ఉంటాయి మామూలుగానే చెట్లు అంత ఉంటాయి ఓకే ఏ రోడ్ అయినా ఎలా ఉంది రోడ్ మెట్లు ఇస్తూ ఉంటాయి ఎగ్జాక్ట్లీ మంచిగా ఎల్లో కలర్స్ తోటి అలా రోడ్డు మధ్యలో వెళ్ళిపోతుంటుంది అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా మామ కలర్స్ నేచర్ నేచర్ ప్రకృతి ప్రకృతి యా నేచర్ గురించి ఎంత బాగా చెప్పారు మామ మంచి మంచి వర్ణాలన్నీ కూడా ఈరోజు మామా షోలో వర్ణించారు మామ చాలా బాగుంది మీరు రెండు పెదాలు ఎంత బాగుంటాయో ఫ్లవర్స్ కూడా అంత బాగుంటాయి అన్నారు మీరు కన్ఫ్యూజ్లో బట్ కరెక్ట్ మీరు చెప్పింది ఓకే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఒకటి నుండి లోపు ఒక నంబర్ నేను నీతోటే ఉంటాను నేను నీ దాన్ని అని చెప్పేసి ఉంటుంది మామ ఇంతక నంబర్ ఏంటో కనుక్కొని చెప్పండి నీకు అంత అదృష్టం ఉందా నీతోనే ఉంటాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు నాతోనే ఉంటాను అని చెప్పేవాళ్ళు ప్రజెంట్గా అయితే ఎవరు లేరు మావా పదిహేడు మంది ఉన్నారా పర్లేదే ట్రై చేస్తా పదిహేడు మంది ఉన్నారా పదహారు మంది ఉన్నారా పన్నెండు మంది ఉన్నారా ఏడు మంది ఉన్నారా ఇవన్నీ ఆలోచిస్తాను బట్ వెరీ గుడ్ నెంబర్ ఒకరు చెప్పారు మావా మీరు నాకు తెలుసు మీకు పదిహేను మంది ఉన్నారు చూద్దాం పదిహేడు మంది ఉన్నారా ఎంతమంది మొత్తం కదా ఇరవై లోపే ఉన్నారు మావా లీ వండర్ఫుల్ మామా మీరు అడిగినటువంటి సాంగ్ కూడా ప్లే చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సినిమా అండ్ హ్యావ్ ఎ గుడ్ డే మామా వండర్ఫుల్ మామా సూపర్ ఎంత బాగా అసలు మాట్లాడుతుంటే ఫ్లవర్స్ గురించి ఎంత బాగా అనిపించేశారు అలా ఒక లేటెస్ట్ కెమెరా తీసుకొని ఆ టూలిప్ ఫ్లవర్స్ లాస్ట్ నుండి ఒక రెడ్ కలర్ ఫ్లవర్స్ మధ్యలో ఉంచి అలా రెడ్ శారీలో ఆమెను మెల్లగా స్లో మోషన్లో నేను వీడియో తీస్తూ ఉంటాను ఆ దూరం నుండి నడుచుకుంటారు ఒకసారి వెళ్ళి కొంచెం వెనక్కి వెళ్ళి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఇంకొంచెం వెనక్కి వెళ్ళు ఇంకా ఇంకా చాలా వెనక్కి వెళ్ళాలి ఓకే రెడీయా అను మెల్లగా నడుస్తూ ఉన్నప్పుడు చెప్పు నేను ఇంకొంచెం షూట్ చేస్తాను రెడీ కొంచెం అది చూడు హెయిర్ అంతా కొంచెం వెనక్కి వస్తుంది సారీ కరెక్ట్గా ప్లాన్ చేసుకో అలాగే కింద కూడా ఏమన్నా ముళ్ళు అవి ఉండగల రెండు ఓకే అంటే నేను ఇక్కడ స్టార్ట్ చేస్తా కెమెరా రెడీయా రోల్ కెమెరా యాక్షన్ వచ్చేసాయి గారు అడిగినట్టుగా కొండలలో నెలకొన్న కొనేటి వాడు అనే బ్యూటిఫుల్ సాంగ్ మనం చక్కని భక్తి పాట విన్నాము శ్రీనివాస్ గారికి ఆ పాట అంటే చాలా ఇష్టం ఓకే అండ్ అల్లుడు గారు ఒక మంచి పాట వేయండి అన్నారు అల్లుడు గారి నుంచో పాటేసారు అయిపోయి ఇప్పుడు మొన్న ఇక్కడ ఒక అతను కంగారు పెంచుకుంటున్నాడట కంగారు ఆ కంగారే అతన్ని పాపం గాయపరిచింది ఆ గాయపరిచిన అతను ఎలా ఉన్నాడో ఏటో నాకు తెలియదు బట్ మొత్తానికైతే ఈ కంగారు పెంచుకుంటున్నాడు జంతువులను పెంచుకోవాలి బాగానే ఉన్నది కానీ మనం ఇన్ని దాడి చేసేంతగా దాన్ని మనము అంతగా పెంచవద్దు అనమాట నాకు అసలు ఇష్టం ఉండదు అందుకోసం పెంచుకుంటే చిన్న చిన్న కుక్కలని వాటిని క్యూట్గా ఉంటే ఏం కాదు కానీ మొన్న ఒక కుక్కు ఉందండి అది అది ఆల్మోస్ట్ నాలో సగం ఉన్నది ఏమో చిన్నపిల్లలు ఉంటారు అది ఉంటారు కరసుద్ది ఇంకేదో చేస్తుంది ఇంకేదో కొంచెం భయం నాకు ఇవన్నీ క్యూట్గా ఉండాలి ఏవైనా కూడా ఇప్పుడు కంగారు ఉండి పెంచుకున్నావు అదేం చేయ దాడి చేసింది పులిని పెంచుకున్నావు అది దాడి చేసింది జంతు లక్షణాలు వేరు అవి మనతోటి ఫ్రెండ్లీగా ఉండ ఉంటాయంటే ఉంటాయి కొన్నిసార్లు ఉంటాయి కొన్నిసార్లు ఉన్నాయి హలో రమణ గారు ఇంకా రమణ గారి దగ్గర చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సో అయితే కొన్ని కొన్నిసార్లు మనం ఏదైతే ప్రేమగా జంతువులను దగ్గర తీస్తామో అవే మనల్ని కాటేసే ప్రమాదం ఉందన్నమాట అలా ఇన్ ద సేమ్ వే రాజస్థాన్లో చిరు జిల్లాలో ఒక చిరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది పాపం ఆయన వినోద్ తివారీ అట నలభై ఐదు సంవత్సరాలు ఇరవై ఏళ్ళుగా పాములు పట్టే అటువంటి వినోద్ చివరికి విషనాగు కాటుకే పాపం ఆయన పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉందన్నమాట స్నేక్ మ్యాన్గా పేరున్నటువంటి ఆయన పాములను సులభంగా పట్టుకొని సేఫ్గా అడవిలోకి వదిలేసేవాడు ఇటీవల ఓ నాగుపాములు పట్టే క్రమంలో అది కాటేసింది అయినా దాన్ని సంచిలో వేసుకొని వెళ్తుండగా విషమంతా కూడా వ్యాపించిందట సో అక్కడే కుప్పగోలిపోయాడు హాస్పిటల్ తీసుకెళ్తే ఇప్పుడు కొంచెం సీరియస్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు అనమాట నేను ఏమంటా అంటే ఓకే చేసుకోవచ్చు కానీ రెమెడీ కూడా మన దగ్గర పెట్టుకోవాలి కదా మనం వెళ్ళేటప్పుడు ఒక అడవిలోకి వెళ్ళేటప్పుడు యాంటీస్నిక్ పాయిజన్ కూడా మన దగ్గర ఉంచుకోవాలి కదా ఈ ఏ ఇప్పటివరకు ఇరవై సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద పాములనే చూసాం బై ఇదెంత అని ఆ అజాగ్రత్తగా అస్సలే ఉండదు మనం ఎన్నోసార్లు ఫ్లైట్ ఎక్కిన భయ్ నాకు తెలియదా ఫ్లైట్కి ఐదు నిమిషాల ముందు వెళ్తే సరిపోద్ది దానికి ఓ అంత టెన్షన్ ఎందుకు అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ముందే వెళ్ళారనుకోండి క్యూ ఎక్కువగా ఉందనుకోండి ఫ్లైట్ మిస్ అయిపోద్ది నాలాగా అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా కూడా కీడించి మేలంచాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రతీది నెగిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ఆలోచించడం అనేది కరెక్ట్ నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఓకే సో అందుకోసం అని చెప్పేసి పాపం ఆయన బతకాలని చెప్పేసి నేనైతే ప్రే చేస్తూ ఉన్నాను అలాగే చేసిన పనికి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఒక ఆయన బెంజ్ కారుకు నిప్పు పెట్టేశాడు అనమాట యూపీ నోయిడాలో ఓ కూలీ మెర్సిడీస్ బెంజ్ కార్ పై పెట్రోల్ బస్సు నిప్పంటించాడు కార్ ఓనర్ ఇంట్లో టైల్స్ అమర్చే పని చేసినప్పుడు ఏదో ఒక సాకు చెప్పి సగం డబ్బులే ఇచ్చాడు అందుకోసమే ప్రతీకారం తీర్చుకునేందుకు కారుకు పెట్టినట్టు తెలిసింది దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ వీడియో నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది బెంజ్ కార్లో తిరిగే సత్తా ఉన్న కూలికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు సో అదే ఇక్కడ మన దగ్గర వచ్చినటువంటి ప్రాబ్లం అదే మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాను నేను వాట్ ఏ బ్యూటిఫుల్ రెస్టారెంట్ అండ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది వాష్రూమ్స్కి వెళ్తే ఇంకా నా వల్ల వల్లగాలని నేను రిటర్న్ వచ్చేసాను ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్లో చెప్పాను ఏమండి ఇంత మంచి హాస్పిటల్ పెట్టు ఇంత మంచి హోటల్ మన రెస్టారెంట్ పెట్టేసి వాష్రూమ్స్ చాలా హైజీన్గా ఉంచుకోవాలని తెలియదండి మీకు ఎలా ఎలా ఎలానండి ఎలా ఎలా చేస్తున్నారు ఇదంతా కూడా అరే అన్నీ బాగానే ఉంటాయి అక్కడికి వచ్చేవరకే వాళ్ళు ఖరాబ్ చేసుకుంటారు అలాగే బోల్డ్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న వాళ్ళ దగ్గర తిట్టించుకుంటారనమాట సార్ 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 మార్నింగ్ నుండి మీ మీ పది ఎకరాల స్థలంలో పది ఎకరాల్లో ఇల్లు ఉంది కదండి ఈ చెట్లన్నీ కొట్టేశాను సార్ మీరు నాలుగు వేలు ఇస్తా అన్నారు సార్ చాలా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా కష్టపడ్డాం సార్ ఎనిమిది మంది ఉన్నాం సార్ ఎనిమిది మందికి నాలుగు వేలు ఇవ్వండి సార్ తలా ఒక ఐదు వందలు వచ్చేసే సార్ ఈ ఐదు వందలతోటి ఏదో ఇక బియ్యమో ఉప్పులో పప్పులో ఏదో ఒకటి తెచ్చుకుంటాం సార్ చిన్నపిల్లలున్నారు సార్ ఏ నాలుగు వేలా లేదు అందరు కలిపి రెండు వేలు ఇస్తా లేదు సార్ అట్లా కాదు సార్ చూడండి సార్ కొంచెం ప్లీజ్ సార్ మార్నింగ్ నుండి కష్టపడంగా కదా అరే ఇచ్చేయరాదు మాకు అంత పెద్ద ఇల్లు పెట్టుకున్నావు నాలుగు వేలు ఇవ్వడానికి నువ్వు నిరాకరిస్తున్నావు ఇచ్చేసి ఎందుకు అలా అంత తక్కువ ఏవైనా లేబర్స్ విషయంలో కార్మికుల విషయంలో ఇటువంటి విషయాల్లో కొంచెం పెద్ద చూపే ఉండాలండి పెద్ద మనసే ఉంచుకోవాలి మనం పెళ్ళిలో ఓ గొడవ చేస్తూ ఉన్నాడు ఈ పెళ్ళిలో అయ్యగారు ఆయన ఏమంటాడు వీళ్ళు అయ్యగారిని పిలిచారు పెళ్ళికి పిలిచిన తర్వాత అయ్యగారు బ్రహ్మాండంగా చేయాలండి మా కూతురు పెళ్ళి చేస్తానండి నాతోటి ఇంకొక వేదమంత్రాలు చదవడానికి ఇంకొక ముగ్గురు పిల్లలు ఉన్నారండి వాళ్ళం కూడా తీసుకొస్తాం సార్ పిల్లలందరూ కూడా చక్కగా చదువుతుంటారు చూడండి సార్ బ్రహ్మాండంగా చేస్తాను సార్ ఎన్ని కోట్లు పెట్టి ఈ పెళ్ళి చేస్తున్నారు కదా సార్ చూడండి సార్ అండి నిజంగా పెళ్ళి కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది వేద మంత్రోచ్చారణాల మధ్య వాళ్ళ పెళ్ళి జరిగింది అసలు ఆ వేదమంత్రాలు చదువుతూ ఉంటే గూజ్ బంప్స్ వచ్చేసాయి నాకైతే అంత అయిపోయిన తర్వాత అయ్యగారు రండి అని చెప్పేసి ఓ పదివేల పదహారులో ఆయన చేతిలో పెట్టాడట మరి ముందే మాట్లాడుకోవాలి కదా వాళ్ళు అయ్యగారితోటి ఎప్పుడైనా కూడా ముందే మాట్లాడుకోవడం చాలా బెటర్ అండి ఇగో ఇంత ఇస్తాను ఇంతకంటే ఎక్కువగా నువ్వు నన్ను డిమాండ్ చేయొద్దు ఇట్లయితే ఓకే రా లేకుంటే వేరే నో ప్రాబ్లం ఓ ఒక అరగంట తర్వాత మళ్ళీ వాళ్ళే వస్తారు అవసరం వాళ్ళది మనది కాబట్టి లేదు ఆయన దానికి సరే ఓ పదిహేను వేలు ఇస్తా తీసుకో ఇరవై వేలు ఇస్తా తీసుకో ఇక ఈయన ఎవరు ఈ పెళ్లి పెద్ద వాళ్ళ నాన్నగారు ఉన్నారు అక్కడ ఆ నాన్నగారు ఇంతే ఇస్తామండి పదివేల పదహారులు ఇస్తాం మేము అంతకంటే ఒక్క పైస కూడా మేము ఇవ్వము మీరేం చేసుకుంటారో చేసుకునే అంటే అక్కడ అరుస్తూ ఉన్నారు బంధువులు అరుస్తూ ఉన్నారు ఏమైంది ఏమైంది అంటున్నారు పెళ్లి ఓ టెన్షను పెళ్లి పిల్లగాడో టెన్షను ఇది అంత అవసరమా ఇంత నాన్సెన్స్ అవసరమా ముందే మాట్లాడుకుంటూ అయిపోద్ది కదా చూడండి మీరు ముగ్గురు వస్తా అన్నారు అఫ్కోర్స్ మాకు తెలుసు ఇరవై ఒకటి తారీఖు లాస్ట్ డేట్ ఉంది ముగ్గురు వస్తా అన్నారు ఇరవై ఐదు వేలు ఇస్తాము లేదంటే ఇరవై వేలు ఇస్తాము మాకు ముగ్గురు కూడా అవసరం లేదు ఒక్కరే రండి లేదు నువ్వు పదిహేను వేలు మీకు ఓకే నాకు అయ్యగారు ఓకేనండి మహేష్ గారు బ్రహ్మాండంగా మరి వచ్చేయండి సార్ హాయిగా పైనుండి సంతోషంగా ఎంతో కొంత లేండి అని చెప్పేసి పోయేటప్పుడు వెయ్యి నూట పదహారు చేతిలో పెడితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ పెళ్లి మటుపంలో పెద్ద గొడవ సో అందుకోసం ఇదే ప్రాబ్లం అనమాట ఫస్ట్ మనం కమిట్మెంట్ తీసుకోవాలి ఈ పని చేసి పెట్టాలి మీకు ఇంత ఇస్తాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తే మాత్రం ప్రేమగా ఎంతో కొంత ఇస్తాను డబ్బులు వంద ఇస్తావా రెండు వందలు ఇస్తావా మూడు వందలు ఇస్తావా చలో తీసేసుకో అట్లా అని చెప్పేసి ఇప్పుడేంది నీ అదేం కారది మెర్సిడీస్ బెంజ్ కార్ వాడు పెట్రోలు పోసి తగలబెట్టి వెళ్ళిపోయాడు కోర్స్ మళ్ళీ దానికి మనకు రిఎంబర్స్మెంటు అదేది ఉంటుంది కానీ ఇప్పుడు అవసరమా ఇంత నెట్టింట్లో ఇంట్లో వెళ్ళేసి వైరల్ చేసి ఇంత బెంజ్ కార్లో తిరిగే సత్తా ఉన్నా కూడా కూలికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతారా అని చెప్పేసి అందరితోటి మాటలు పడాలి మనం వద్దు ఫస్ట్ మాట్లాడుకొని ఇంత ఇస్తాం ఇంత ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుకుంటే అయిపోద్ది ఓకే అలాగే ఒకప్పుడు మిమ్మల్ని చాలామంది అని ఉంటారు మీరా అరే ఎప్పుడన్నా నీ మొఖం నువ్వు చూసుకున్నవారా వీడట అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడట లేకుంటే ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడట లేకుంటే వీడు యూకేలో లేకుంటే దుబాయో కెనడో మలేషియాలో సింగపూరో జపానో జర్మనీయో అలా అంత ఉందా నీకు అని చెప్పేసి మిమ్మల్ని ఎగతాలు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు చాలామంది ఉంటారు వాడికి అంత సీన్ లేదు లేదురా అని చెప్పేసి కొందరు అంటుంటారు ఆఫీస్లో మిమ్మల్ని హెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు మిమ్మల్ని తక్కువ చూపు చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు భరించాలి మనం సో మనకు యు వెయిట్ ఫర్ మై టర్న్ అని చెప్పేసి అనే విధంగా ఉండాలి ఎలా అంటే సీతారామం హీరోలాగా ఉండాలి ఎలా తెలుసా సీతారామం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నటువంటి హీరో దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడించారు కెరీర్ ప్రారంభంలో నా సినిమాల రివ్యూలు చదువుతుంటే బాధేసేది నా నటనను విమర్శిస్తూ నెగటివ్ కామెంట్స్ చేసేవారు నాకు యాక్టింగ్ రాదని నేను సినిమాలు ఆపేస్తే మంచిదని నేను నా తండ్రిలా నేను నటుడిగా రాణించలేనని యాక్టర్గా పనికిరానని ఆ వ్యాఖ్యలు నన్ను ఎంతగానో బాధించాయి అని చెప్పేసి ఆయన దుల్కర్ సల్మాన్ అలా చెప్తూ ఉంటే నాకు భలే బాధేసిందండి బట్ చూడండి ఈరోజు ఎన్ని థియేటర్లు ఎన్ని ముచ్చట్లు అసలు బాబా 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 ముచ్చట వేస్తుంది తెలుసా అంత మూవీ మామూలుగా నడవట్లేదు బ్లాక్ బస్టర్ అయిపోయిందనమాట అంతే అటువంటి అప్పుడు మనం మన సక్సెసే వాళ్ళకు సమాధానం చెప్పాలి అఫ్కోర్స్ ఈరోజు మనం డౌన్లో ఉండొచ్చు నో ప్రాబ్లం బట్ మన టర్న్ వస్తుంది అనమాట అందుకోసం మనం కాసింత ఒక ఒక రెండు అడుగులు వెనక్కి వేయాలన్నమాట ఎందుకంటే మన సక్సెస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు మన ఫెయిల్యూర్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట అందుకోసం అని చెప్పేసి ఈరోజు దుల్కర్ సల్మాన్ చూడండి ఎవరి నోట ఉన్నా కూడా ఆయనే ఇప్పుడు మనం పెళ్ళిలో పూజారి గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇంకొక పూజారి ఏం చేశాడంటే మంత్రాలు చదువుతున్నప్పుడు పూజారికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది వీడియోలో ఓ పూజారి ఓ పూజ చేస్తున్న పూజారి పుస్తకంలో ఉన్నటువంటి మంత్రాలను చదువుతుంటాడు పక్కనే ఉన్న ఓ యువకుడు పుస్తకాన్ని చూస్తూ ఉంటాడనమాట ఇది గమనించినటువంటి పూజారి నువ్వే చదువురా అరే నువ్వే చదువు ఆయన దానికి ఏం అందరు తలబెట్టి చూస్తున్నావు తలబెట్టి చూస్తున్నావేంద్ర అందులో ఆయన దానికి నువ్వే చదువు అని చెప్పేసి ఈ పుస్తకం ఇచ్చేసాడట దీంతో అక్కడున్న వారంతా కూడా నవ్వారట సో ఈ వీడియోని నిరసనలు షేర్ చేస్తున్నారు పూజారికి కోపం వచ్చింది రో అని పెట్టేస్తున్నారు కదా అందుకోసమే ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు ముందు ముందు వెళ్తుంటారు చోట నాకు కూడా అలానే అనిపిస్తుంది వెళ్ళరా వెళ్ళు నువ్వే చేసే పోయి అయినా అలాగే ఈ ప్రపంచంలో ఎవరినైనా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఈ ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఉంది మనం ఒక షాప్లోకి వెళ్ళాను ఒక షాప్లోకి వెళ్ళేసి సార్ ఈ ఆడవాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలండి నాకు ఎప్పుడు ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదు సార్ బట్ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ గురించి ఏమన్నా బుక్ ఏమన్నా ఉందో ఆ సార్ మీ దగ్గర అనగానే ఓ పదిహేను వేల పేజీల ఒక బుక్ ఇచ్చాడు మీకు దండం సార్ నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి మళ్ళీ వచ్చేసారు ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళతో కలిసి బ్రతకలేము వాళ్ళు లేకుండా జీవించలేము అటువంటి పరిస్థితి అనమాట రెండు ఒక భిన్న ప్రపంచాలు అయితే రీసెంట్గా నేను మళ్ళీ షాప్లోకి వెళ్ళాను వెళ్ళేసిన తర్వాత సార్ ఈ అమ్మాయిలను అర్థం చేసుకోవడానికి ఏదైనా ఒక బుక్ వచ్చిందా సార్ అన్నాను వచ్చిందండి మహేష్ గారు మీరు అప్పుడు పెద్ద బుక్ అడిగారు అప్పుడేది ఇరవై ఐదు వేల పేజీలు ఉండేయండి ఇప్పుడు జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పేజెస్ తోట ఒక బుక్ వచ్చింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పేజెసా ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఏంటి సార్ ఆ బుక్ ఏంటి సార్ చెప్పండి సార్ అన్నాను ఏం లేదండి పురుషులు కుజగ్రహవాసులు స్త్రీలు శుక్రగ్రహ శుక్రగ్రహ వాసులు జాన్ గ్రే అని చెప్పేసి రాశాడు ఆయన మీకు ఆ బుక్ కావాలన్నా అని చెప్పేసి అన్నారనమాట జాన్ గ్రే అటువంటిది కూడా రాస్తున్నారు సార్ అని చెప్పేసి అన్నాను అనమాట ఏం లేదండి ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ విమెన్ ఆర్ ఫ్రమ్ ఏదో బుక్ ఉందండి ఆ బుక్ మీకు కావాలంటే నేను పంపిస్తాను అని చెప్పేసి అన్నాడనమాట విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని చెప్పేసి ఆయన చెప్పాడు నేను అన్నాను ఈ ఆథర్ ఎవరు సార్ అని చెప్పేసి అన్నా అంటే జాన్ గ్రే అని చెప్పేసి అన్నాడు సార్ మరొకమో ఈ అంతంత ఇంగ్లీషే దీన్ని ఎట్లా మరి తెలుగులో ఏమైనా బుక్ వస్తే మంచిగా ఉండు కదా అని చెప్పేసి ఒక షాప్లోకి వెళ్ళాను ఒక షాప్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ భయ ఈ మెనార్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ జాన్ గ్రే గారు రాసినటువంటి బుక్ తెలుగులో వచ్చిందా అండి అన్నాను అయ్యో వచ్చిందండి నిన్ననే రిలీజ్ అయింది అన్నారు పురుషులు కుజగ్రహవాసులు స్త్రీలు శుక్రగ్రహవాసులు అని చెప్పేసి అక్కడ బుక్ ఉంది బుక్ తీసుకొని చదివాను ఫస్ట్ టైం చదివాను సెకండ్ టైం చదివాను థర్డ్ టైం చదివాను ఫోర్త్ టైం చదివాను ఇప్పటివరకు ఇరవై ఐదు సార్లు ఆ బుక్ చదివానండి ఇరవై ఐదు సార్లు చదివినా కూడా నా బేబీ ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎస్ ఒక రెండు ఫటాఫట్ అప్డేట్స్ చెప్పేస్తాను ఇప్పుడు జనరల్గా మనం మెడికల్ షాప్కి వెళ్ళేసి టా ట్యాబ్లెట్ తెచ్చేసుకొని వేసుకుంటాం కదా అలాగే ఒక ఆవు కూడా రోజు మెడికల్ షాప్కి వెళ్ళేసి వెళ్ళగానే అంబా అని చెప్పేసి అనగానే టక్కున ఆవు నోట్లో ఒక ట్యాబ్లెట్ వేసి వాటర్ పోస్తున్నాడట అది తినేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట అంటే మనకు అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తాం డాక్టర్ దగ్గరకో మెడికల్ షాప్ దగ్గరకు వెళ్ళి మాత్రలు చేసుకుంటాం వేసుకుంటాం కానీ రాజస్థాన్లో చర్మ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక ఆవు కూడా రోజు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుంటుంది మెడికల్ షాప్కు ఆవు వెళ్ళగానే షాప్లో ఉండే వ్యక్తి ఇన్ఫెక్షన్ తగ్గించే మాత్రను ఇచ్చే వరకు అక్కడే ఉంటుందన్నమాట దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుందన్నమాట అసలు నేను వీడియో కాల్ చేసి మీరు కూడా నేను వీడియోలో చూస్తుంటే ఈ వీడియోస్ అన్నీ చూపించే వీడియో వైరల్ అవుతుందంటే మీరు అది మీరు చూడలేరు ఇది ఇది మీరు అది చూడలేరు ఏం చేయలేరు సో అంత ఇక చెప్పాల్సింది నమ్మాల్సిందే అనమాట ఓకే అండ్ అలాగే ఇక తాలిగట్టే టైంలో ఒక పెళ్ళికూతురు ఏం చేసిందో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది బట్ ఈ వీడియో నేను మీకు ఎట్లా చూపించాలి నేను ఏం చేయాలి అసలు నేను వీడియో కాల్ చేస్తా మీరు కూడా వీడియో కాల్ వస్తారా మీకు ఓకేగా ఏం లేదు ఇప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో యాప్ ఉంది కదా ఈ యాప్లోకి వెళ్ళేసి మీకు రైట్ సైడ్లో ఆడియో అండ్ వీడియో అని ఉంటుంది జస్ట్ వీడియో కాల్ అక్కడ జస్ట్ ప్రెస్ చేయండి మీరు వీడియోలు కనిపిస్తారు నేను కూడా నేను ఇక్కడ వీడియో ఆన్ చేస్తాను చక్కగా మనం ఎంతమంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంతమంది వింటున్నారు ఈ రేడియో కేవలం ఒక యుఎస్లోనే నాలుగు వేల ఎనిమిది వందల మంది వింటున్నారు ఒక యూఎస్లోనే సో చక్కగా మనం వీడియో మాట్లాడుకోవచ్చు కదండీ ఆయిగా వరుడు తాలిగట్టే వేళ వధువు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నటువంటి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది తమిళ సాంప్రదాయంలో జరిగినటువంటి పెళ్లిలో వరుడు మూడు ముళ్ళు వేసే టైంలో అమ్మాయి చప్పట్లు కొడుతూ ఆనందంతో మురిసిపోయింది తన జీవితాంతం తోడుండే భర్తను చూస్తూ భావోద్వేగానికి గురైంది పట్టరాని సంతోషంతో అతని ముద్దు పెట్టుకుంది ఇంకా నేను ఆ పట్టరాని ఆనందంతో బుగ్గ కొరకలేదు ఇవే గట్టిగా అయినా తన తోడుండే భర్తను చూసి భావోద్వేగానికి గురి అవ్వడం ఏంటి ఈ భావెక్కించు చేంటాను తెలుసా నాకు జీవితాంతం తోడుండే నా భార్య నన్ను చూస్తూ మావోద్వేగానికి గురైంది అంటారు మరి ఏదో ఎవరు ఆనందం వాళ్ళది ఒకే ఇటువంటి చూస్తే ఒక్కొక్కసారి గుండె అయినంత బనొద్దు అనమాట కానీ మీకు వచ్చే తెలుసా రెండు వందల పది నిమిషాలు ఆగినటువంటి ఒక మహిళ గుండె అయినా బతికిందామే మనిషి గుండె మూడు నిమిషాలు కొట్టుకోకపోతే ఆ వ్యక్తి పోయినట్టు అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారిస్తారు కానీ యూపీలో ఒక మహిళ గుండె దాదాపు రెండు వందల పది నిమిషాల పాటు అయిపోయినా ఆమె బతికింది మీరట్లోని లాలా రాయ్ లాలా రాయ్ మెడికల్ కాలేజీలో మహిళ గుండెకు సర్జరీ చేస్తున్న టైంలో రెండు రెండు వందల పది నిమిషాల పాటు గుండె కొట్టుకోవడం అయిపోయింది హైటెక్ మిషన్లతో కృత్రిమంగా గుండె కొట్టుకునేలా చేశారు అనంతరం విజయవంతంగా మిట్రల్ వర్బ్స్ రిప్లై చేయడం జరిగిందనమాట ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ జన్మనిచ్చింది గుండె గొప్పది ఓకే అండ్ అలాగే ఇక ఒకటి గుడ్ న్యూస్ మెదక్ జిల్లా చి వాసుల చిరకాల వాంఛ ఒకటి నెరవేరబోతోంది మెదక్లో ఈ నెల ఇరవై మూడు రైలు కూత వినిపించనుంది కాచిగూడ నుంచి అక్కన్నపేట మీదుగా మెదక్ వరకు ప్యాసింజర్ రైళ్లు నడపాలని చెప్పేసి నిర్ణయించింది రైల్వే శాఖ ఆ రోజున రైలును ప్రారంభించనుంది అక్కన్నపేట మెదక్ల మధ్య పదిహేడు కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం పదేళ్ల క్రితం మంజూరుగా అది ఇటీవలి పూర్తయిందనమాట ఈ మార్గం ఈ మార్గంలో మెదక్తో పాటు లక్ష్మాపూర్ శామన్పూర్ రైల్వే స్టేషన్లో కూడా నిర్మించారనమాట ఫెంటాస్టిక్ ఫస్ట్ టైం మన ఊరికి రైలు వస్తుంటే చిక్కు చిక్ చిన్నపిల్లలు ఎంత ఆనందపడతారు ఎంత సంతోషపడతారు అంటే ఈ లెక్కన ఫస్ట్ టైం ఊళ్ళోకి కరెంట్ వచ్చినప్పుడు ఎంత సంతోషం మన ఊళ్ళోకి బస్ వచ్చినప్పుడు ఎంత సంతోషం మనం ఎగిరి ఎంత గంతేసేవాళ్ళము ఏ పికెట్ బస్ వచ్చేసింది పికెట్ బస్ వచ్చేసింది ఆ బస్సు దగ్గరికి వెళ్ళేసి నేను చిన్నగా ఉన్నప్పుడు అలా చూసేవాడిని అనమాట ఎవరైనా మా అమ్మ వాళ్ళు వస్తున్నారా అంటే అమ్మాయి ఇంట్లోనే ఉంటుండే ఎవరన్నా బంధువులు వస్తున్నారా వాళ్ళు వస్తున్నారా వీళ్ళు వస్తున్నారా అని చెప్పేసి ఆ బస్సు వెనుక ఉరికేవాడిని పికెట్ బస్సు అని ఒకటి ఉంటుండే సో బల గమ్మతుగా అనిపించేసింది చిన్నప్పటి విషయాలు మళ్ళీ గుర్తొచ్చాయి కానీ అలాగే ఇప్పుడు మెదక్ వాసులకి రైలు వచ్చేసి హాయిగా మీకు మెదక్ వెళ్ళాలనుకుంటే ఏ ప్రాబ్లం లేదు చక్కగా కాచుగూడాకెళ్ళేసి అక్కడి నుల్లి మెదక్ వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు మెదక్ నుండి మళ్ళీ కాచిగూడకు వచ్చి చదువుకునే వాళ్ళు సికింద్రాబాద్కు వచ్చి చదువుకునే వాళ్ళు సో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మోర్ అండ్ మోర్ ఉద్యోగ అవకాశాలు అండ్ అప్ అండ్ డౌన్ చేసే అవకాశం కూడా ఉంటుంది అండ్ అలాగే ఇక చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే చివరిగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి రానున్న ఐదు రోజుల్లో కంప్లీట్గా వర్షాలు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తున్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్త రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహం స్టార్ట్ అవుతుంది కొత్త రూపురేఖలతో తయారు చేయించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఫోటోలను కాంగ్రెస్ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది సెప్టెంబర్ పదిహేను ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తుంది తెరాస ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం రూపరేఖలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ ఈ విగ్రహాన్ని తయారు చేసింది ఇంకా వద్దు మనకి ఇవన్నీ నాకు ఇష్టం లేదు ఓకే ఇక లాస్ట్ బట్ నాట్ లెస్ట్ ఎందుకంటే మా వాళ్ళు చాలామంది ఉన్నారు విజయవాడలో విజయవాడలో ఎవరైనా ఉంటే దయచేసి నా మాట వినండి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల నిరుద్యోగ యువత కోసం సెప్టెంబర్ పదహారవ తేదీన విజయవాడలో జాబ్ మేళా జరగనుందండి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జరిగే ఈ జాబ్ మేళాలో బీపీఓ ఫార్మా రిటైల్ హాస్పిటాలిటీ ఈ కామర్స్ రంగాలకు చెందినటువంటి కంపెనీలు పాల్గొంటున్నాయి టెన్త్ డిగ్రీ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐఐటి పాలిటెక్నిక్ బీటెక్ పీజీ విద్యార్హతలు ఉన్నవారు పాల్గొనవచ్చు ఆసక్తి అర్హత అర్హత గలవారు వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లో డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్ఎస్డిసి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ అలాగే సెప్టెంబర్ పదహారవ తేదీన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలే కాలేజీలో జరిగే ఈ జాబ్ మేళాలో చక్కగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఒక నాలుగైదు ఎందుకంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిజ్యూమ్ ఇవ్వాల్సి ఉంటుంది మనం సో ఒక పది కంపెనీలు పది కంపెనీలో రెడీ చేసుకోండి నో ప్రాబ్లం బీపీఓకి అలాగే ఫార్మా రిటైల్ హాస్పిటాలిటీ ఈ కామర్స్లకు అన్నిటికీ మంచిగా రెడీ చేయండి మంచిగా ఇన్షట్ వేసుకోండి నీట్గా షేవ్ చేసుకోండి మంచి గ్రూమింగ్ మెయింటైన్ చేయండి ఓకే ఇవన్నీ కూడా చక్కగా చదువుకున్న వాళ్ళు అండ్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐఐటి పాలిటెక్నిక్ బీటెక్ పీజీ విద్యార్హతలు అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా వెళ్ళండి ఇన్ని రోజులు మాకు ఉద్యోగాలు ఎవరు కనిపించట్లేదు ఉద్యోగాలు లేవు అని చెప్పేసి ఎప్పుడు చూసినా మనం వాళ్ళని వీళ్ళని తిట్టొద్దు మావా మంచిగా రెడీ అయిపోయింది మావా అక్కడికి వెళ్ళేసి మంచి స్మైల్ తోటి కాన్ఫిడెంట్గా ఉండి ఎందుకు జాబ్ చేయలేదంటే లాక్డౌన్ తోటి నేను చేయలేకపోయాను సార్ మా పరిస్థితులు వేరైపోయాను సార్ లేకుంటే నాకు జాబ్ చేయాలని ఉంది సార్ ఇప్పుడు మీరు జాబ్ ఇస్తే డెఫినెట్గా చేస్తాను సార్ డెఫినెట్లీ ఐ కమ్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ సార్ ఒక చిన్న జాబ్ సార్ సార్ టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ ఇంటర్మీడియట్ చదువుకుందాం అంటే వీలు కాలేదు సార్ కొన్ని ఫ్యామిలీ ట్రబుల్ వల్ల బట్ నో ప్రాబ్లం సార్ నాకు మీరు ఏ జాబ్ ఇచ్చినా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ నమ్మకంగా పనిచేస్తాను సార్ ఇరవై ఇరవై నాలుగు గంటలు మీరు ఏది చెప్పినా ఆ పని చేస్తాను సార్ నన్ను నమ్ముకొని ఫ్యామిలీ వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ ప్లీజ్ సార్ ఒక్క జాబ్ సార్ అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఐఐటి వాళ్ళు పాలిటెక్నిక్ వాళ్ళు బీటెక్ వాళ్ళు పీజీ విద్యార్హతలు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా కాన్ఫిడెంట్గా వెళ్ళేసి ఉద్యోగం వచ్చేసి చక్కగా ఉద్యోగం మీరు మంచిగా అటెండ్ అయ్యి ఉద్యోగం తెచ్చుకున్నారనుకోమా అని ఒక మాట అంటాడు ఓకే ఆల్ ది బెస్ట్ అండి యు ఆర్ సెలెక్టెడ్ అండ్ డెఫినెట్గా మేము ఈ రెండు మూడు రోజుల్లో నీకు కాల్ లెటర్ పంపిస్తాం అని చెప్పేసి అనగానే ఆనందంతో ఇంట్లోకి వెళ్ళి చెప్తే ఆ త్రిల్లు వేరే ఉంటుంది అమ్మా నాకు జాబ్ వచ్చిందమ్మా ఇన్ని రోజులు ఇల్లికి రాయి కట్టడానికి మన దగ్గర డబ్బులు లేకుండే ఇంట్లో సమాన్లు తెచ్చుకోవడానికి మన దగ్గర డబ్బులు లేకుండే నన్ను టెన్త్ క్లాసే కదా అని చెప్పేసి ఎక్కడ ఎవరు ఏ ఉద్యోగం ఇవ్వలేదమ్మా బట్ ఈ రోజు టెన్త్ క్లాస్ తోటి నేను ఒక మంచి కంపెనీలో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం సంపాదించుకున్నానమ్మా అలాగే ఈ టెన్త్ క్లాస్ తోటి ఉద్యోగాలు రావు రావు రావని ఎవరన్నారమ్మా వచ్చేసింది హాయిగా ఈరోజు మన కష్టాలన్నీ కూడా పోతాయి పన్నెండు వేల శాలరీ పదమూడు వేల శాలరీ ఎటమ్మా అని చెప్పేసి అలా మీ నాన్నగారు చెప్పండి మీ అమ్మకు చెప్పండి అండ్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఐఐటి చదువుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ అండ్ బీటెక్ అండ్ పీజీ ఓకే సో ఇదంతా చక్కగా మీరు వెళ్ళేసి మీరు జాబ్ సంపాదించుకోవాలి మీ ఫ్యామిలీ కళలన్నీ కూడా నిజం కావాలి మీ ఫ్యామిలీ కష్టాలన్నీ కూడా దూరం కావాలి ఆ విషయ ఆల్ ద బెస్ట్ మరొక్కసారి డబ్ల్యూ డాట్ ఏపీఎస్ఎస్డిసి డాట్ ఇన్ వెబ్సైట్లో ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి మామ ఆల్ ద బెస్ట్ అండ్ రేపటి తెల్లారందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకే ఆ రెండు నంబర్లు ఏమై ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇందులో మిస్ అయినటువంటి నంబర్లు వచ్చేసి ఓకే ఏడు మిస్ అయింది పదమూడు మిస్ అయింది ఓకే ఆరు పదమూడు హిందీలో ఉంటారు ఏ దో తీన్ చార్ పా సాత్ సాత్ అంటే ఏంటి నాతోటే ఉంటావా నా కోసమే ఉంటావా డిసైడ్ చేసుకో ఎవరితో ఉంటావు నాతోటే ఉండు ఏడుతోటే ఉండు ఏడు అడుగులు వేద్దాం హాయిగా చక్కగా ఉంటారు రేపటి మాషోలో మళ్ళీ కలుద్దాం